ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందిదవు. యోబు గ్రంథము 22:23. సహోదరి సహోదరులారా, యోబు దేవుని వైపు తిరగడం గురించి, అతడు కోల్పోయిన సమస్తం తిరిగి పొందుకోవడం గురించి ఎలీఫజు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ తన తప్పును తెలుసుకొని దేవుని వైపుకు తిరిగితే, తనలో నుండి దేవునికి వ్యతిరేకమైనవి తొలగించుకుంటే నిశ్చయముగా దేవుడు అతన్ని క్షమించి అతనికి అభివృద్ధిని కలిగిస్తాడనేది వాస్తవం. అయితే ఇంతకు ముందులాగే ఎలీఫజు చెప్పిన మాటలు యోబు ఉన్న పరిస్థితికి ఏమాత్రం సరిపోవు. ఎందుకంటే యోబు యథార్థవర్తనుడని, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడని దేవుడే సాక్ష్యమిచ్చాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభునామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును అని. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనుచు, భయముతో కొందరిని కరుణించుడి, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవ నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవ చెవియొగ్గుము, దేవ మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని. సహోదరి సహోదరులారా, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు, మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలి అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ వైపు తిరిగిన ఎడల మా గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల మేము అభివృద్ధి పొందేదమని, నీ యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నదని, నీవు నీ వారిని ఎరుగుదువు అనున్నదియు, నీ నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనున్నది దానికి ముద్రగా ఉన్నదని వ్రాయబడి ఉంది. తండ్రి నీకు స్తుతులు. దేవ, మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టుచు, నీ ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుటకు సహాయము దయచేయమని,
మేము నిన్ను అంగీకరించిన విధముగా నీయందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడుచు, మేము నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు, నీయందుండి నడుచుకొనుటకు కృపచూపమని మా జీవితాన్ని బట్టి మహిమయు ఘనతయు ప్రభావమును ఎల్లప్పుడూ నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.